యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. పాస్కాయుతకాల 3వ సోమవారం. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనము నుండి 15వ వచనం వరకు. సిరియా రాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయమును ప్రసాదించెను. కనుక రాజులకు అతడని నా మిక్కిలి గౌరవము. నామాను మహాసూర్యుడు, కానీ కుష్ఠరోగి. ఒకమారు సిరియనులు ఇజ్రాయేలు దేశం మీద దాడి చేసి వారి బాలిక నగతను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను. ఆమె ఒకనాడు యజమానిరాలితో, మన యజమానుడు సమరియాలోని ప్రవక్త యుద్ధకు వెళ్ళినా ఎంత బాగుండునో, ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయం చేయును కదా అనెను. నామాను రాజునొద్దకు వెళ్ళి ఇజ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇజ్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము, నేను అతనికి కమ్మ వ్రాసిచ్చెదను అని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టు బట్టలు కానుకగా తీసుకుని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మనందించెను. దాని యందు ఇట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖలో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్ఠమును నయము చేయవలసినది. ఇజ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకునెను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియారాజు నేనతని కుష్ఠం నయము చేయవలయును అని అనుచున్నాడు. చావును కాని బ్రతుకును కాని కలిగించుటకు నేను దేవుడనా ఏమి? అతడు నాతో జగడం పెట్టుకునుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుట లేదా అనెను. కాని రాజు బట్టలు చించుకున్నాడని విని దైవభక్తుడైన ఎలీషా అతని యుద్ధకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యుద్ధకు పంపుము, ఇజ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడు ఉన్నాడని అతడు గుర్తించును అని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందుట నిలవగా, ఎలీషా అతని వద్దకు తన సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరమునకు మరలా ఆరోగ్యము చేకూరును అని చెప్పెను. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠము సోకిన భాగముపై తన చెయ్యి త్రిప్పి, నా వ్యాధి నయము చేయిననుకుంటిని, తమస్కు నందలి, అబానా, పర్పరు నదులు ఈ ఇజ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానము చేసి ఆరోగ్యం పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చెను. అప్పుడు సేవకులలో ఒకడు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఇండడి వాడవే కదా, ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభము కాదా అనిరి. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది పసిబిడ్డ దేహము వలె అయ్యెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరియొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను, చిత్తగింపుము అనెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సజీవుడగు దేవుడవైనా, నీ కొరకు నా హృదయము తప్పించుచున్నది. నీ దివ్యముఖను దర్శించుటకు నేను ఎప్పుడు వత్తునో కదా. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన
దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సిదోనులోని సరెప్తా గ్రామమున నివసించు విధవరాలు యొద్దుకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలకు మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక.